సెప్టెంబర్ 29వ తేదీన శాలివాహన సంక్షేమ భవనంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగిందని సంక్షేమ సంఘం సభ్యులు తెలిపారు. అయితే అప్పటి వరకు ఉన్న భవన నిర్వహణ కమిటీని వారు చేసిన అవినీతి ఆరోపణలకు వివరణ కోరగా అందుకు కమిటీ సమాధానం చెప్పలేదన్నారు. అక్కడకు వచ్చిన సుమారు 500 మంది కులస్థుల మధ్య ఆ కమిటీని రద్దు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే అందరం కలిసి అక్టోబర్ 20న సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎవరెన్ని చేసినా సమావేశాన్ని ఆపాలని చూసిన సర్వసభ్య సమావేశం జరిగి తీరుతుందని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో కళ్యాణ మండపంలో జరిగిన అవినీతిని ఎండగడతామన్నారు. నెల్లూరు రూరల్ కొత్తూరులోని సంక్షేమ భవనంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం శాలివాహన సంక్షేమ భవన నిర్వహణ కమిటీ చేసినటువంటి అవినీతి ఆరోపణపైన మేము ఇచ్చేటువంటి వివరణలు. ఎందుకంటే దాని వివరణ ఎందుకు అన్నానంటే వాళ్ళు మేము చేయలేదు, వాళ్ళకి సంబంధం లేదనే మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి పాత కమిటీ అంటే మాజీలు వాళ్ళకి వివరణ ఇస్తున్నాం. వివరణ అనేది అనుకుంటే కూడా క్వశ్చన్ మార్క్ కూడా పెట్టచ్చు దీన్ని. ఈ సంఘం మీకు సంబంధం లేదు అనే మాట వాళ్ళు మాట్లాడడం జరిగింది. దానికి శాలివాహన కుమ్మర్ల సంక్షేమ సంఘం రిజిస్టర్ నంబర్ 135/1971 ఆనాడు శ్రీ గుడ్లూరు ఆశాశయ మాన్య శ్రీ గుడ్లూరు ఆశాశయ గారు సంఘాన్ని ఏర్పాటు చేసిన నాటికి ఎవరు రాష్ట్రంలో ఉమ్మడి 23 జిల్లాల్లో రాష్ట్రంలో ఎవరూ కూడా సంఘం అంటే ఏదో తెలియని పరిస్థితుల్లో ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసి అందరినీ 23 జిల్లాల వాళ్ళని అవేర్నెస్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ప్రతి జిల్లాలో కూడా ఉన్నటువంటి నాయకులు ఈరోజు యువ నాయకులు అందరూ కూడా వివిధ శాఖోపశాఖలుగా విభజించి విభజన పడి కులాన్ని అవేర్నెస్ చేయడం కులస్థుల యొక్క సంక్షేమం వారి యొక్క సాధక బాధకాలు చెప్పడంలో సఫలీకృతులైనారనే చెప్పాలి. ఎందుకంటే శాఖోపశాఖలు అనేది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఐలాపురం వెంకయ్య గారు ఏ రోజు కూడా కులస్థుల యొక్క బాధలు ఇబ్బందులను తెలుసుకున్న దాఖలాలు ఎక్కడ లేవు, ఏ జిల్లాలకు పోయిన దాఖలాలు లేవు. తర్వాత ఈ రాష్ట్ర విభజన చెందిన తర్వాత అతని పోని పక్షంలో శ్రీ తుక్కల నాగేంద్రన్ గారిని రాష్ట్ర అధ్యక్షులకు ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు సంక్షేమ సంఘం అనే పేరుతో 155/2015 రిజిస్టర్ చేయడం జరిగింది. గతంలో ఉన్నప్పుడు గుడ్లూరు ఆశాశ గారు ఒక జీవో తీసుకొచ్చారు. 1971 అనే జీవోని తీసుకొచ్చారు. దాంట్లో ఉపజీవోలు కూడా ఉన్నాయి, 4 జీవోలు. అవన్నీ కూడా 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఐలాపురం వెంకయ్య గారు అధ్యక్షులు కొనసాగుతూనే వాటి గురించి ఏ రోజు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈనాడు వాళ్ళకి సంబంధం లేదనే దానికి ఇది ఒక నిదర్శనం. రెండవది 2015 తుక్కల నాగేంద్ర గారు, పద్మనాగేశ్వరరావు గారు, నేను అంటే బెజవాడ ఆశాశయ, మండేపూడి పురుషోత్తం వీర నాయకత్వంలో ఇప్పటి వరకు 4 జీవోలు తేవడం జరిగింది మన కులస్థలకి. జీవో నంబర్ 18, జీవో నంబర్ 36, జీవో నంబర్ 29, జీవో నంబర్ 99. ఈ జీవోలన్నీ కూడా వెల్ఫేర్ కమిటీలు, శాలివాహన సంక్షేమ భవనం, లోన్స్ అంటే సంక్షేమ పథకాల్లో ఉండేటువంటి లోన్స్, ఆదరణ పథకానికి సంబంధించినటువంటి ఈ జీవోలన్నీ మేము తేవడం జరిగింది. ఏనాడు కూడా ఒక జీవో కూడా తెచ్చిన పాపాన పోలా వెంకయ్య గారు 40 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉంటూ కూడా. కాబట్టి వాళ్ళకి సంక్షేమ సంఘానికి సంబంధం లేదు. శాలివాహన సంఘం అన్నారే కానీ అది ఒక శాఖే, సంక్షేమ సంఘంలో శాఖే. మెయిన్ సంక్షేమ సంఘమే 135/1971. ఆ సంక్షేమ సంఘంలో ఉండేటువంటి శాఖ ఒక శాఖలే, ఆయనకు ఒక శాఖకి అధ్యక్షుడు అంతే. కావున ఎవరు ఏది చేసినా ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి స్థలం విషయంలో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, తెలియదు కూడా. ఆనాడు పద్మనాగేశ్వరరావు గారు డిఎస్పీ గారు నెల్లూరుకు వచ్చినప్పుడు ఆయన కృష్ణా జిల్లా వాసి అయినా మేమందరం చేసేటువంటి కార్యక్రమాలని ఆయన ఉత్తేజపడి మాకంటూ ఒక శాలివాహన భవనం కావాలని చెప్పడం, మేమందరం ఆయన ద్వారా కలెక్టర్ గారిని ఆనాటి కలెక్టర్ గారిని కలవడం, ఆయన దానికి నామినేల రేటుకి
కొనుగోలు చేసే పని అయితేనే మీకు ఇస్తామని చెప్పడం దాని కొనుగోలు చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది చెప్తున్నారు అది అందరికి ఉచితంగా ఇచ్చారని. ఉచితంగా ఇవ్వాల. ఆనాడు 100,000 రూపాయలు డీడీ తీసుక ఇచ్చింది నేను కాబట్టి ఇది ఎవరికి సంబంధం లేని విషయం. కాబట్టి శాలవాన సంఘం ఎవరు లేరు అక్కడ. ఈ రోజు ఉన్నటువంటి కమిటీ మెంబర్లు ఎవరు కూడా సలవం తెచ్చేనాడు ఎవరు లేరు. వాళ్ళెవ్వరూ లేరు. ఇప్పుడు నర్సయ్య కానీ సేనయ్య కానీ తొలికొండ వెంకటేశ్వర్లు కానీ కొండయ్య కానీ వీళ్ళందరూ కూడా ఎవరు ఆనాడు లేరు. స్థలం తెచ్చిన తర్వాత 46 మండలాలకు తిరిగి అందరికీ ఇది సంబంధించిన స్థలం అని చెప్పడం తద్వారా వాళ్ళందరూ కూడా వాళ్ళకు తోచిన ఇతోదికంగా తోచిన సహాయాన్ని చేయడం దాని మీద ఈ భవన నిర్మాణం జరిగింది తప్ప వాళ్ళేది వాళ్ళ ఇళ్ళని తీసుకొచ్చి మొత్తం పెట్టి వాళ్ళే కమిటమెంట్ ఈనాటికి వాళ్ళు ఒక రూపాయి కూడా దీంట్లో పెట్టలేరనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. వాళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఈ కమిటీ మెంబర్లు అనే వాళ్ళు ఇతరుల గురించి మాట్లాడి సామెతలు చెప్పి ఏదేదో సామెతలు చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళ ముందు అది తెలుసుకోవాలి. బైలాలు ఏమి రాశారు, బైలా గురించి వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఏమిటి, అవరోధాలు ఏమిటి, వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారా లేదనేది వాళ్ళ మనసుకి చూసి చదివి అందరికీ తెలియజేయాలి మీడియా ముఖంగా ఎంతవరకు చేశారనేది. కాబట్టి ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే వనభోజనాలు బంధుత్వాలు బంధాల గురించి మన ప్రతిభా పురస్కారాల గురించి చెప్తున్నారు. ఆనాడు డబ్బులు లేని సమయంలోనే నా సొంత సంపాదన నిధుల నుంచి ఆ రోజు పేద పిల్లలకి బుక్స్ అయితే బుక్లు అయితేనేమి గుడ్డలు అయితేనేమి ఈ పారితోషికాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈనాడు కళ్యాణ మండపంలో వచ్చే డబ్బుల గురించి ఇవ్వడం అది పెద్ద విషయం కాదు, ఎవరైనా ఇస్తారు. ఆనాడు లేనప్పుడు దీన్ని నిర్మాణానికి సంబంధించినటువంటి ముందే నిర్మాణం సంబంధించిన మునిపే నేను ఇవ్వడం దాన్ని కలెక్టర్ గారు గుర్తించడం ఈ స్థలాన్ని ఇచ్చిన తర్వాత దాతలైన వాళ్ళు బయటకు వచ్చారు. అప్పటి వరకు దాతలైన వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి ఇది మీరు తప్పుదోవ పట్టించేటువంటి మాటలతో కళ్ళబుల్ల మాటలతో అట్టి చెప్పడం సామెతలు చేసి ఇతరులను కించపరచడం కాదు. ముందు మరి అది తెలుసుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళకి గుర్తు చేస్తున్నా. ఇంకా పోతే ఆనాటి నుండి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన నాటి నుండి స్థలం మీద వచ్చినటువంటి దాతల దగ్గర డబ్బులైతేనేమి భవన నిర్మాణానికి వచ్చినటువంటి డబ్బులైతేనేమి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అందరికీ ప్రజలందరికీ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక క్వార్టర్గా ఏర్పడి కొంతమందితో మేము రిజిస్టర్ చేసుకున్నాం అనంటే అది బయలా ఏర్పాటు చేయాలంటే దానికి ఒక సర్టన్ రూల్స్ అనేవి ఉన్నాయి. అది సర్వసభ సమావేశం అంటారు దాన్ని. జిల్లాలో ఉన్నటువంటి అందరినీ కూడా మండలాలు 46 మండలాల్లో మండల కమిటీలు వేసాం. ఆనాడు మండల కమిటీల వారి ద్వారానే నేను జిల్లా ప్రెసిడెంట్ కావడం జరిగింది. అదేవిధంగా బయలాన్ని ఏర్పాటు చేసేటప్పుడు కూడా అన్ని మండలాల నుంచి నాయకత్వ బాధ్యతలు ఇచ్చి ఆ రోజు బయలా ఏర్పాటు చేశాం. దాని ద్వారానే నేను స్థలం తీసుకొచ్చాం. ఈనాడు మీరు బయలా వేసుకోవాలంటే కేవలం ఒక 18 మంది కూర్చొని బయలా ఏర్పాటు చేసుకోవడం అంటే అది ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది అనేది మీరు ఆలోచించమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కాబట్టి ఆ డిమాండ్స్ అన్నీ కూడా శాలవాన సంక్షేమ సంఘంలో జరిగినటువంటి అవినీతిని గురించి కానీ ఇప్పుడు చేసినటువంటి పరిస్థితుల గురించి కానీ ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తెలియజేయాలి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే 10,000 రూపాయలు కట్టిన వారికి సభ్యత్వం, 25,000 కట్టిన వాళ్ళకి కమిటీలో పోటీ చేసేటువంటి ఆస్కారం అని చెప్పారు. కొరవలందరూ కుమ్మర్లు కాదా? నాయకత్వం చేసినటువంటి మండల కమిటీలు నియోజకవర్గ కమిటీ మెంబర్లు వాళ్ళ సభ్యులు కాదా? గ్రామాల్లో వాళ్ళు వాళ్ళ స్థాయిల గురించి ఇచ్చినటువంటి వాళ్ళు సభ్యులు కాదా? అది మీరు ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు దాన్ని మనసులో పెట్టుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇవన్నీ కూడా ఆరోపణ కాదు, వాస్తవాలు. ఇవన్నీ గుర్తెరిగి ప్రతి ఒక్క కుమ్మరన్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి ఈ భవనాన్ని నిర్మించుకున్నాం అందరూ కలిసి, దాన్ని
అవినీతి రహితం కాకుండా కాపాడుకునే బాధ్యత అందరం కలిసి తీసుకోవాలని ఈ సందర్భంగా అందరికి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ శాలివాహన సంక్షేమ భవనం యొక్క సంయుక్త కార్యదర్శి నా పేరు తుమ్మలపల్లి మసూదన్ రావు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న పాత కమిటీ వాళ్ళు నెల్లూరు ప్రెస్ క్లబ్లో మీటింగ్ చేయడం జరిగింది. కానీ ప్రతి ఒక్కరు కూడా 10,000 రూపాయలు కట్టి ఓటు హక్కు సంపాదించుకోవాలని అలాగే 25,000 రూపాయల డిపాజిట్ కట్టి ఎలక్షన్లో పాల్గొనాలని వాళ్ళు ఆరోపణ చేశారు. 10,000 లోపల కట్టినోడు ఒక కుమ్మరివాడు కాదా? 100 రూపాయలు కట్టినా కుమ్మరివాడే, 10,000 కట్టినా కుమ్మరివాడే, 10 కోట్లు కట్టినా కుమ్మరివాడే. 10,000 కట్టినవాడికే ఓటు హక్కు అంట. అది ఎక్కడ ఈ విరుద్ధం ఉన్నాయి? ఎక్కడ చూడాల? మన భారతదేశాలు ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడ చూడాల? 10,000 కడితే ఓటు హక్కు అంట ఒక పెద్ద మనిషి చెప్తాడు. మళ్ళీ 25,000 కడితే ఎలక్షన్ పోటీ చేయొచ్చు అంట ఆ పెద్ద మనిషి చెప్తాడు. అది ఎట్లా దాచుకున్నారు వాళ్ళు? ఇష్టానుసారంగా వాళ్ళకి పెత్తందాల వ్యవస్థగా మారిపోయింది. కానీ ఈ కళ్యాణ మండపం వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడటం, వాళ్ళ ఇష్టానుసారంగా బయల వాళ్ళే రాసుకోవడం ఇవన్నీ జరిగినాయి. ఈ కళ్యాణ మండపానికి సేవ చేసినందుకు సర్వీస్ చేసినందుకు కూడా 2 లక్షల వాల్యూ అయితే కట్టుకున్నారు వాళ్ళు. డబ్బుతో ముడేశారు అంటే సర్వీస్ లేదా వాళ్ళు చేసిన సర్వీస్ 2 లక్షల రూపాయలతో కళ్యాణ మండపంలో వాళ్ళకి ఏమేమి కావాల్సినటువంటి వస్తువులు ఏర్పాటు చేసుకోవటం, ఇది ఎక్కడ న్యాయం ఇది? అంతేకాకుండా ఇది 2007లో ప్రభుత్వంలో ఈ స్థలం కోసం దరఖాస్తు చేయటం జరిగింది. 2010లో స్థలం ప్రభుత్వం వారు స్థలం ఇవ్వటం, 2015లో కళ్యాణ మండపం ఓపెనింగ్ చేయటం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కమిటీ 3 సంవత్సరాలు ఒకసారి రెన్యువల్ కావాలా, ఎలక్షన్ జరగాలి. ఒక్కసారి కూడా ఎలక్షన్ లేదు. పాత కమిటీ వాళ్ళే ఉంటున్నారు. అదేమి అడిగితే అడిగిన వాళ్ళని దబాయించడం తరివేయటం. వాళ్ళు లోక స్థానికులు కాబట్టి పల్లెల్లో వాళ్ళు ఎవరు వచ్చి ఏమయ్యా మీరే ఉంటున్నారు, దాదాపు 2010 నుంచి 2020 దాకా మీరే ఉంటున్నారు, కొత్త కమిటీని మాత్రం అంటే అది మా ఇష్టం అంటున్నారు. అంటే వాళ్ళ సొంత ఆస్తిదా? వాళ్ళు పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తిదా? ప్రభుత్వం ఇచ్చిన దగ్గరికి కుమ్మరులకు ఇచ్చారు. ప్రతి కుమ్మరివానికి కూడా హక్కు ఉంటుంది. ఆ కుమ్మరులకు ఇచ్చిన స్థలంలోనే దాతలు ఈ యొక్క సంక్షేమ భవనాన్ని నిర్మించడం జరిగింది. అంతేగాని కుమ్మరుల హక్కు లేదు, 10,000 కడితేనే ఓటేయాలా, 20,000 కడితేనే ఎలక్షన్ పోటీ చేయాలా, ఇది ఈ తాటాకు చెప్పులకి భయపడే వాళ్ళు ఎవరు లేరు. రేపు 20వ తేదీ 2,000 మందితో సర్వసభ సమావేశం జరుగుతుంది. ఖబర్దార్. నమస్కారము, నేను నా పేరు పెళ్ళూరు సుమన్ ప్రజాపతి. ఈ స్థలానికి అప్లై చేసినప్పటి నుంచి కూడా కుల సంఘంతో, ఈ కుమ్మర సంఘంతో, కుమ్మరులతో మమేకమై నా చిన్న వయసు అయినప్పటికీ కూడా నేను వెళుతూనే ఉన్నాను. నా తర్వాత వచ్చిన వాళ్ళు, ఎప్పుడో వచ్చిన వాళ్ళు ఈరోజు ఇది మాది అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పోయిన నెల 29వ తేదీన మొదటి సర్వసభ్య సమావేశం మేము ఇదే కళ్యాణ మండపంలో పెట్టుకోవడం జరిగింది. అందులో అప్పటి వరకు ఉన్నటువంటి భవన కమిటీ ఏదైతే ఉందో ఆ భవన కమిటీని వాళ్ళు చేసినటువంటి అవినీతి ఆరోపణలకు వివరణ అడగ ఎవరూ కూడా దాన్ని సమాధానం చెప్పకపోవడంతో అక్కడికి వచ్చినటువంటి సుమారు 500 మంది కులస్తుల మధ్య ఆ కమిటీని అప్పటికప్పుడు రద్దు చేయడం జరిగింది. ఆ రోజే అందరూ కలిసి నిర్ణయం తీసుకొని మరొక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకునేసి నూతన కమిటీని ఎన్నిక చేద్దామని చెప్పేసి కూడా కుమ్మర కుల బంధువులందరూ కూడా ముందుకొచ్చి సలహాలు ఇవ్వడం, సూచన మేరకు రేపు ఆదివారము 20వ తేదీన 2వ సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి 46 మండలాల్లో మేము ప్రచారం చేశాము. క్షేత్రస్థాయిలోకి ప్రతి కుమ్మరన్న ఇంటికి వెళ్ళి ఆహ్వానం అందించడం జరిగింది. ఎవరు ఎన్ని చెప్పినా, విజయవాడ నుంచి ఐలాపురం వెంకయ్య గారి కుమారులు వచ్చి ఇక్కడ కూర్చొని చెప్పినా కూడా, దీన్ని ఆపాలని చూసినా కూడా ఇది ఆగదు. 20వ తేదీ ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కళ్యాణ మండపంలో జరిగినటువంటి అవినీతిని ఎండగట్టడం జరుగుతుంది, ప్రక్షాళన జరుగుతుంది, నూతన కమిటీని కూడా ఎన్నిక చేసుకోవడం జరుగుతుంది, అవసరం అనుకుంటే ఎలక్షన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే సోదరులందరూ గమనించాలి, 20వ తేదీ పెద్ద ఎత్తున మనందరం హాజరయ్యి మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాము. అలాగే ఐలాపురం కుమారులైనటువంటి శ్రీనివాసులు గారు, అలాగే రాజా గారు ఇద్దరు నిన్న రావడము, అవినీతి చేసినటువంటి కమిటీకి సపోర్ట్ చేసి వాళ్ళ పక్కన కూర్చొని మేము గడిచిన 30-40 సంవత్సరాల నుంచి కుమ్మరులను ఆధారం చేసుకుని అవినీతి చేస్తున్నాం ఈ రాష్ట్రంలో,
మా వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నారని చెప్పేసి అభినందించుకోవడం జరిగింది. అదే క్రమంలో ఆయన ఇతర కుల సంఘాల గురించి అంటే ఈ కమ్యూనిటీలో మా కుమ్మర కులంలో ఉన్నటువంటి ఇతర సంఘాల గురించి మాట్లాడుతూ బయట వాళ్ళు వచ్చారు అని అన్నారు. ఐలాపురం శ్రీనివాసులు గారు, మీరు విజయవాడ నుంచి నెల్లూరుకు రావడం వల్ల మీరు బయట వాళ్ళు అయ్యారేమో కానీ మేము నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగిన వాళ్ళము, ఇక్కడే స్థిరపడినటువంటి వాళ్ళము, మేము ఎవరం కూడా బయట వాళ్ళం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే బయట సంఘాలు అని అంటున్నారు. మీరు మీ నాన్నగారు అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు, మీరు కుమ్మరులకి క్షేత్రస్థాయిలో వెళ్ళి ఏ పని చేయకపోతే కుల సంఘాలు వేరే కుల సంఘాలు పుట్టుకొచ్చాయి తప్ప ఎటువంటి స్వార్థం లేదు, వారి ద్వారా కొంత ప్రయోజనం జరిగింది తప్ప మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే కమిటీ మార్పు, రేపు మేము ఇప్పటికే అడుగుతూ ఉన్నాం, అయ్యా మీరు రాసుకున్న బైలా కేవలం 15 మంది మీరు ఇంట్లో కూర్చొని మీ స్వార్థపూరితంగా మూలాపేటలో ఒక 5 మందిని, కిసాన్ నగర్లో ఒక ముగ్గురిని, ఇలా ఒక ఏరియా వైజ్ ఒక 15 మందిని సెట్ చేసుకొని ఒక 3-4 కుటుంబాల వాళ్ళు ఒకే ఇంటి పేరిట ఉండేవాళ్ళు మీరు ఏర్పాటు చేసుకున్న బైలా చెల్లుబాటు కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. దీనికోసం మీరు రాసుకున్న బైలాని మీరు కూడా ఫాలో కాలేదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. మేమేం చెప్తున్నాము, ఆ బైలా ప్రకారమే ఎన్నికలు పెడదాము, కాకపోతే దీంట్లో ప్రతి ఒక్క కుమ్మరన్నని భాగస్వామ్యం చేద్దాము, 46 మండలాల నుంచి కమిటీలో ప్రాతినిధ్యం ఇద్దాము, ఇవి ఎక్కడ తప్పులండి, ఇవి దీంట్లో ఎక్కడ మాకు స్వార్థం ఉంది, మేము ఉంటామని చెప్తున్నామా, మీరు కూడా రండి అందరం కలిసి మాట్లాడదాం, ఇప్పుడు దాకా ఎంత డబ్బులు దీంట్లో జనరేట్ చేశాము ఆ డబ్బులకి లెక్కలు అడుగుదాం, వాటి కోసం ఏంటి తప్ప ఇంకా వేరే ఆలోచన మాకు లేదు, దీన్ని కుమ్మరులందరూ కూడా ఈ జిల్లాలోని కుమ్మరులందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సోదరులారా, పెళ్ళూరు శ్రీనివాసులు గారు ఎక్కడ మైకి దొరికితే అక్కడ మేము గడ్డి వంకర కుక్కలము అని అంటాడు, అలా చేసినాము అని అంటాడు. కుక్కలు చాలా రకాలు ఉంటాయి పెళ్ళూరు శ్రీనివాసరావు గారు, పిచ్చి కుక్క ఉంటుంది, వాయు వర్ష తెలియని కుక్క ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను వాయు వర్ష లేని కుక్క ఉంటుంది, చిత్తకారి కుక్క కూడా ఉంటుంది. మాకు గడ్డి వంకర కుక్కని నువ్వు భావించినా కూడా మేము ఏ రకంగా దాన్ని ఆలోచిస్తున్నావు అనేది మమ్మల్ని అడిగితే మేము చెప్తాము. ఆ గడ్డి వంకర కుక్క అని చెప్పినటువంటి నువ్వు 3 లక్షలకి బాత్రూములు కడతానని చెప్పి 6 లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళినావు ఇక్కడి నుంచి, ఆ 3 లక్షల రూపాయలు ఒక గడ్డి వంకాడ కుక్కలాగా ఉండి తిన్నావా, ఎలా తీసుకుని వెళ్ళావు, గడ్డి వంకాడ కుక్కలాగా మేము పనిచేసినటువంటి చెప్పినటువంటి మీరు 8 లక్షలకి 2 రూములు కట్టారు, 10 లక్షలకు 1.5 రూమే కట్టి డబ్బులు అయిపోయిందన్నారు, అక్కడ ఏం జరిగిందనేది చెప్పాలి. వీటన్నిటిపైన మీరు వదిలేసినా మేము వదలము, దీన్ని అవసరమైతే న్యాయపరమైనటువంటి పోరాటమైనా చేస్తాము, మీరు తిన్న ప్రతి రూపాయిని కూడా తిరిగి కక్కిచ్చి ప్రతి కుమ్మరన్నకి, నెల్లూరు జిల్లాలో ఉండే కుమ్మరన్నకి న్యాయం చేయలాగా వాళ్ళకి అందేలాగా మేము చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాము. 20వ తేదీ పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఉండే మన కుమ్మరులందరూ ఇక్కడ పాల్గొనాలి, ఈ సర్వసభ్య సమావేశంలో పాల్గొని మన హక్కులకై మనము నినదించాలి, ప్రతి ఒక్క కుమ్మరన్నకు కూడా ఓటు హక్కు వచ్చే విధంగా మేము 18 సంవత్సరాలు నిండిన ప్రతి కుమ్మరుల సోదరి సోదరి మనల్ ఇద్దరికి కూడా ఓటు హక్కు వచ్చేదానికి ఈ పోరాటం చేస్తూ ఉన్నాము, అందరూ సహకరించాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాము. ధన్యవాదాలు. చేసుకునే కుమ్మర్లకి ఈ సంక్షేమ భవనంలో కమిటీ 0 చూపించింది, కానీ ఏ పని చేయలేదు. వాళ్ళకి సంక్షేమం అభివృద్ధి అంటూ ఆ కింద స్థాయిలో ఉండే కులవృత్తిని నమ్ముకునే పనిచేసుకునే కుమ్మర్లకి ఏమీ జరగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ కమిటీ స్థలం తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈ భవన నిర్మాణం జరిగినంత వరకు కూడా వాళ్ళకి ఏంటి, ఎంత డబ్బులు వచ్చాయి, ఎంత ఖర్చు పెట్టారనేది కూడా సామాన్య కుమ్మరులకు, కులవృత్తి మీద ఆధారపడి జీవించే కుమ్మరులకే తెలియదు. నేనేం డిమాండ్ చేస్తున్నానంటే, కుమ్మరులు అంటే ఇప్పుడు మీరంతా కార్పొరేట్ వ్యవస్థ, ఒక 13 మంది ఉన్నారు ఇక్కడ ఒక కమిటీ తీన్ తీరా టటారని, వీళ్ళు ఈ 13 మంది నిర్ణయం చేస్తుంటారు ఇక్కడ ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి, ఏ విధంగా దేనికి ఖర్చు పెడితే మనకు కమిషన్ వస్తాయి అనే విధంగా దీన్ని కార్పొరేట్ వ్యవస్థలో తీసుకొచ్చి దీన్ని అమితమైన రేట్లకి లీజులకి ఇచ్చి ఆ లీజుల డబ్బులు కూడా వాళ్ళ సొంత అకౌంట్లో వేసుకున్నారని తెలియజేస్తున్నా. అవన్నీ కూడా బయటికి రావాలంటే మొన్న జరిగినటువంటి మీటింగ్లో సమావేశంలో, కుమ్మరుల సమావేశంలో, పేద కుమ్మరులు, కులవృత్తి చేసుకునేవాళ్ళు, చేతివృత్తులు చేసుకునేవాళ్ళు, వాడు కుండలు చేస్తాడు, ఆ కుండలు ఇంకొకటి మా బజార్లో విక్రయిస్తుంటాడు చేతరానోడు, ఆ విధంగా అందరూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నారు, మీరు కార్పొరేట్ వ్యవస్థ కమిటీ మీరు కుమ్మరులకు ఏ సహాయం సహకారాలు అందించలేదు, మేము డిమాండ్ చేస్తున్నాం
మీ కమిటీని రద్దు చేస్తున్నామని వాళ్ళ నోటితోనే వాళ్ళ పేనాతోనే రద్దు చేశారు కానీ ఇకుంటే వాళ్ళు ఎవరు కూడా ఆ కమిటీని రద్దు చేయలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు 10,000 రూపాయల సభ్యత్వం 25,000 రూపాయలు సభ్యుడిగా పోటీ చేయడానికి అర్హత అని చెప్తున్నారు. ఇది ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏ సొసైటీకైనా ఉందా అని నేను డిమాండ్ చేస్తున్నాను. 500 రూపాయల సభ్యత్వం 1,000 రూపాయలు పోటీ చేసేదానికి అర్హత కలిగి ఇది చాలా వెనకబడిన కులం. అన్ని బీసీ కులాల్లో చాలా వెనకబడిన కులం ఏదైనా ఉందంటే అవి కుమ్మర్ల కులమే. కాబట్టి ఈ విధంగా నిర్ణయించి రేపు జరగబోయే సమావేశంలో ఈ డిమాండ్స్ అన్నీ ముందు పెట్టి వాళ్ళందరికీ కూడా 500తో సభ్యత్వం కల్పించడం, 1,000 రూపాయలతో 100 రూపాయలతో సభ్యత్వం కల్పించడం, 500తో ఆ పోటీ చేసి అర్హత కల్పించడం ఎంతో వేల మంది వస్తారు. ఈ వేల మందితో ఒక వాళ్ళ బైలాన్ని రద్దు చేయడం, వాళ్ళ కమిటీని రద్దు చేయడం, తిరిగి మళ్ళీ కమిటీని ఎన్నుకోవడం, బైలాన్ని కొత్త బైలాన్ని తీసుకురావడం అనేది కేవలం ఎక్కడైతే కుమ్మరులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వాళ్ళ పాదాల దగ్గరికి ఈ సంక్షేమాన్ని తీసుకెళ్లాలని. ఇది సంక్షేమ భవనం అని పేరు పెట్టారు. ఇక్కడ విద్యార్థులకి చదువుకునేదానికి వసతులు అన్నారు, చదువుకునేదానికి భోజన వసతులు అన్నారు. అవి ఏవి కూడా ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే కాకుండా మీ కార్పొరేట్ వ్యవస్థని ఇక ఉండదు, రద్దు చేస్తున్నాం. ఎవరైతే కుమ్మరులైనా నిజమైన కుమ్మరులు కార్పొరేట్ వాళ్ళు కాకుండా డబ్బు ఉండేటువంటి కోట్లాది రూపాయలు ఆస్తులు ఉండేటువంటి వాళ్ళు కాకుండా సంక్షేమం అభివృద్ధి ఎవరికి రావాలా అంటే చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి రావాలా. కార్పొరేట్ వ్యవస్థ రద్దు కావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మాయి లేడీ మాయ నక్కలాగా గుంటకాల నక్కలాగా మాట్లాడే శ్రీనివాసులు, నువ్వు కుమ్మరులను మోసం చేశావు, కుమ్మరులను అన్యాయం చేశావు, ఎవరికి మీ కమిటీ వల్ల నీ వల్ల న్యాయం జరగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేనేమంటానంటే మీరు లెక్కలు చెప్పేదాకా మీరు తిన్నారని మేము భావిస్తున్నాం. మీరు ముందు వసూలు చేసిందంత, ఖర్చు పెట్టిందంట, జమా ఖర్చులు అందరి కుమ్మరులకు మీరు తెలియజేస్తే మీరు నిజాయితీ పరులు అవుతారు. లేకుంటే మీరు తినేసినట్టుగానే జిల్లాలో ఉండే కుమ్మరులందరూ భావిస్తారు, రాష్ట్రంలో ఉండే కుమ్మరులందరూ భావిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒకటే శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం, కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5,000 రూపాయలు, 5,500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1,499 రూపాయలు, 2,500 రూపాయల కుప్పడం ఊసీ లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీషర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీషర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్షీట్స్ 1,000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, బీఆర్సీ సెంటర్, నెల్లూరు.